వేసవి అనగానే ముందుగా మనకు డీహైడ్రేషన్ గుర్తొస్తుంది నిజమే తీవ్రమైన ఎండల ధాటికి ఒంట్లోని నీరు లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి దీంతో ఒళ్లంతా ఒకటే నీరసం ఆవహింప చేస్తూ ఉంటుంది మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఒంట్లో ద్రవ నష్టాన్ని ఎలా నివారించుకోవాలి డీహైడ్రేషన్ నివారించుకునేందుకు వేసవి కాలంలో ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం ఎలా ఫస్ట్ ఆఫ్ డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే శరీరంలో ఆడవాళ్లలో యాభై నుంచి అరవై శాతం మగవాళ్లలో అరవై నుంచి డెబ్భై శాతం మన శరీరం మొత్తం నీటితో కూడుకొని ఉంటుంది మన శరీరంలో నీటి శాతం తగ్గిపోవడాన్ని మనం డిహైడ్రేషన్ అంటాం సో నీటి శాతం కనుక ఐదు శాతం కన్నా ఎక్కువ పడిపోయినప్పుడు దాన్ని మనం మైల్డ్ డిహైడ్రేషన్ అంటాం పది శాతం కంటే ఎక్కువ పడిపోతే మోడరేట్ అంటాం పదిహేను శాతం కంటే ఎక్కువైతే సివియర్ డిహైడ్రేషన్ అంటాం నీటి శాతం ఎందుకు తగ్గిపోతుంది ఎండలో చెమటలు ఎక్కువగా అవుతాయి కనుక మనం తాగే నీళ్ళల్లో చెమట రూపంలో ఎక్కువగా వచ్చేస్తుంది బాడీని కూల్ చేయడానికి చెమటలు ఎక్కువగా రావటం అనేది అనే ప్రాథమిక రీజన్ వలన డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంటుంది ఇది ముఖ్యంగా రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మనకు అలవాటు లేని తేమ ఉన్న ప్రదేశాల్లో తీర ప్రాంతాలకు ఇప్పుడు తెలంగాణ లాంటి ఉష్ణ ప్రాంతాల్లో ఉంటూ మనం తీర ప్రాంతాలకు వెళ్ళాం వాళ్ళకి ఎక్కువగా డిహైడ్రేషన్ అవుతుంది లేదా వైస్వర్స్ అటు నుంచి ఇటు వచ్చారు అప్పుడు వాళ్ళకి ఎక్కువగా డిహైడ్రేషన్ అవటం అనేది జరుగుతుంటుంది అలవాటు లేని వేడి తేమతో కూడిన ప్రదేశాలు ఎక్కువగా డిహైడ్రేషన్ అవుతుంది డిహైడ్రేషన్ యొక్క ప్రాథమిక లక్షణము దప్పిక వేయటము రెండవది నీరసము నిస్త్రాణత నిస్సత్వ లేచి నుంచి ఉంటే కళ్ళు తిరగటము మూత్రం అనేది పచ్చగా రావటము కొంచెం మంటతో కూడుకొని రావటము దీనికి ప్రాథమిక లక్షణాలు కానీ బాగా పెద్ద వయసున్న వాళ్ళలో లేదా కొన్ని మందులు వాడుతున్నటువంటి వాళ్ళలో దాహం వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళలో ఓన్లీ నీరసంగా ఉండటము లేస్తే కళ్ళు తిరగటము మూత్రం పచ్చగా ఉండటము బీపీ బాగా పడిపోవటము కన్ఫ్యూజ్డ్గా ఉండటము ఇటువంటి లక్షణాలతో కూడా ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఆల్టర్డ్ సెన్సోరియం లేదా సరిగ్గా గుర్తుపట్టలేకపోవటం ఒకదాని బదులు ఇంకోట్ చేస్తుండటం ఇటువంటి లక్షణాలు చూసినప్పుడు కూడా మన డిహైడ్రేషన్ని వాళ్ళలో సస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ డిహైడ్రేషన్ అనేది పర్టికులర్గా కొన్ని మందుల వాళ్ళ వాడే వాళ్ళలో ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి డయూరిటిక్స్ అనేటువంటి మందులు వాడుతున్న వాళ్ళలో హార్ట్కి సంబంధించి లేదా బీపీకి సంబంధించి డయాబెటిక్స్ వాడుతున్నటువంటి వాళ్ళలో కిడ్నీ జబ్బుతోటి డయాబెటిక్స్ వాడుతున్న వాళ్ళలో అది మూత్రం శాతం ఎక్కువగా పెంచుతుంది కాబట్టి డిహైడ్రేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వాంతులు విరేచనాలు లాంటి గ్యాస్ట్రో ఎంటైటిస్ దెబ్బతో బాధపడుతున్న వాళ్ళలో కూడా సమ్మర్లో డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్య విషయం ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో కూడా డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలామంది ఆల్కహాల్ సల్లగా ఉంటుంది కాబట్టి సెలవు అనుకుంటారు కానీ ఆల్కహాల్ వలన బాడీలో ఎలక్ట్రోలైట్స్ దెబ్బతిని సోడియం బాగా దెబ్బతిని ఆల్టర్డ్ సెన్సోరియం కానివ్వండి బీర్ పోటోమీనియా లాంటి సమస్యలు కాస్ట్ చేసి కోమా దాకా తీసుకెళ్ళవచ్చు సో ఆల్కహాల్ కానీ మసాలాలు మసాలాలతో తినేటువంటి ఆహారం ఉన్న వాళ్ళలో కూడా డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది డిహైడ్రేషన్ ప్రివెన్షన్కి ముఖ్యంగా మనం పాటించినటువంటి జాగ్రత్తలు మొదటిది ఎండని ఎండ బారి నుంచి మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవటం అది చిన్న టోపీ ద్వారానే కానివ్వండి ఒక గొడుగు ద్వారా కానివ్వండి నీడలో ఉండటం ద్వారా కానివ్వండి ముఖ్యంగా పది దాటిన తర్వాత ఎండాకాలంలో నాలుగింటి వరకు ముఖ్యమైన ఉంటే తప్ప ఎండలో తిరగకపోవటం కానివ్వండి అలానే ఉప్పు కలిపినటువంటి లేదా ఖనిజ లవణాలు ఉన్నటువంటి నీళ్లు విచ్ మీన్స్ కొబ్ నేచురల్గా దొరికే వాటిలో కొబ్బరి బాండ నీళ్లు కానివ్వండి పల్సటి మంచిగా లేదా పండ్ల రసాలు వీటిని కాన్స్టెంట్గా తీసుకోవడం ద్వారా కానివ్వండి ఓఆర్ఎస్ లాంటివి ఒక స్పూను పంచదార చిటికెడు ఉప్పు కలిపి చేసిన ద్రావకం లాంటి వాటితో కానివ్వండి డిహైడ్రేషన్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు